వేదిక మీద ఉన్న ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస విశ్వనాథం గారు అలాగే ఇతర మన కేవీపీఎస్ సంజయ్ గారు రాఘవులు గారు రఘురామ్ గారు ఈ రోజు ఈ సదస్సుకి హాజరైన సోదరులారా సోదరీమణులారా ఇప్పుడే మాట్లాడాను నేను విశ్వనాథం గారితోటి ఆయన అధికారిగా ఇక్కడికి రాలేదు చాలామంది అధికారులు వస్తుంటారు పోతూ ఉంటారు కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి అధికారులు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కష్టాలు సుఖాలు మన చేతనైనంత అధికారంలో ఉండి తోడ్పడాలనుకునే వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు బ్యూరోక్రసీలో ఉన్న తర్వాత చాలా అవకాశాలు వస్తాయి పైకి ఎదిగిపోవటానికి కానీ వాటికన్నా ప్రజలకు తోడ్పాటునివ్వటమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని ఈరోజు ఆయన మనల్ని ఉద్దేశించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చారు ఆయనకి మన కేవీపీఎస్ తరఫున డిఎస్ఎంఎం తరఫున స్వాగతం చెప్తూ ఉన్నాను నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన 3 రోజుల నుంచి అసలు మాట్లాడొద్దని డాక్టర్ గారు చెప్పారు ఆయన సలహాను ఉల్లంఘించి ఇక్కడికి వచ్చాను కాబట్టి మాట్లాడకుండా పోలేను కాబట్టి కొద్ది సమయం మాట్లాడతాను మిగతా అంతా మన వాళ్ళు మాట్లాడతారు 75 ఏళ్ల స్వాతంత్రం ఆజాదీక అమృత మహోత్సవం అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించింది ఈ ఆజాదీక అమృత్ అమృతం అంబానీలకి అదానీలకి అమృతం అంతా ఆజాదీలో ఉన్న అమృతం అంతా అదానీలకి అంబానీలకి పోతున్నది ఈ పాల సముద్రాన్ని చిలిగితే వచ్చినటువంటి విషాన్ని ఆ రోజుల్లో రాక్షసులకు పంచారు రాక్షసులు అంటే మనమే అదంతా విషం మనకు పంచారు 75 ఏళ్లలో ఏమీ అభివృద్ధి కాలేదని ఎక్కడోళ్ళు అక్కడే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందని కళ్ళు మూసుకొని చెప్పేటువంటి ఉష్ట్ర పక్షులం కాదు మనం అయితే ఆ రోజుకి ఈరోజు తేడా ఏంటి ఆ రోజు ఎక్కడున్నాం ఈరోజు ఎక్కడున్నాం మన స్థానం ఏమిటి స్థానం మారిందా ఈ ఆర్థిక అసమానతల్లో అట్టడుగున ఉన్నటువంటి తరగతి దళితులు ఈరోజు కూడా ఆర్థికంగా సామాజికంగా అట్టడుగునే ఉన్నారు మారంది అదే ఒక గుడిసెపోయి ఒక పక్క ఇల్లు వచ్చి ఉండొచ్చు లేదా ఒక బ్యాంక్ అకౌంట్ వచ్చి ఉండొచ్చు ఒక సెల్ ఫోన్ వచ్చి ఉండొచ్చు లేదా ఒక మోటార్ సైకిల్ వచ్చి ఉండొచ్చు ఒకరికి ఉద్యోగం వచ్చి ఉండొచ్చు ఇంకొకళ్ళు పారిశ్రామికవేత్త అయి ఉండొచ్చు అక్కడో ఎక్కడో లేదా అక్కడో ఎక్కడో మాట్లాడే స్వేచ్ఛ వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పటికే అట్టడుకున్నటువంటి తరగతి ఏమిటంటే దళితులని చెప్పుకోవాలి మనం అది అనేక నివేదికల్లో అనేక సర్వేల్లో మనం సర్వేలు అక్కర్లేదు ఎవరు పోయి ఎక్కడ చూసినా కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి తప్ప దళితులు పోయి ఇంకోళ్ళ మీద దాడులు చేసే ఘటన ఎక్కడ లేదు ఇప్పటికీ దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి తప్ప దళిత యువకులు పోయి అగ్రకుల మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నాయి ఏమీ లేదు కాబట్టి ఎవరు గురైనా అణిచివేతకైనా అత్యాచారానికైనా ఇప్పటికీ దళితులే ఆకరణ అందరికీ అందుబాటులో దీనికి గురవుతున్నారు కాబట్టి ఎంత అభివృద్ధి జరిగినా చివరికి స్థానం అయితే మారలేదు కారణం ఏమిటి సంక్షేమ పథకాలు వస్తున్నాయి చదువులు వస్తున్నాయి స్కాలర్షిప్లు వస్తున్నాయి కానీ జాతీయ సంపదలో వాటా రావట్లేదు ఈరోజుకి భూమి లేనటువంటి వాళ్ళు 160 మంది దళితులే దళితుల్లో 180 మందికి భూములు లేవు భూములు లేని వాళ్ళల్లో 60 మంది దళితులు దళితుల్లో 180 మందికి భూములు లేవు అసైన్మెంట్ భూములు ఇచ్చిన ఆ భూములు ఇప్పుడు మావే అని చెప్పి లాగేసుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడున్నంత భూమాఫీ ఎప్పుడూ లేదు ఎక్కడెక్కడ రికార్డులు ఇప్పుడు అంతా కంప్యూటరైజేషన్ అయిన తర్వాత భూములు లాక్కునే వాళ్ళకి మంచి అవకాశం ఏమేమి ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి ఖాళీగా ఉన్న భూములు ఎక్కడున్నాయి అన్నీ చూసి అటన్నిటినీ అక్రమంగా పట్టాలు చేసుకోవటం బెదిరించి బలవంతం చేసు లేకపోతే ప్రలోభ పెట్టో డబ్బులు చేతిలో పెట్టో పైసలు వాళ్ళ పేర్లు రాసేసుకోవటం వాటినే మరలా తిరిగి రియల్ ఎస్టేట్ కింద లక్షల రూపాయలు కోట్ల రూపాయలకి అమ్మటం ఆ రకంగా భూముల్ని గద్దల్లాగా తన్నుకుపోయేటువంటి వాళ్ళు ఈరోజు తయారయ్యారు భూమి ఎక్కడికి పోతే ఉన్నదొట్టే ఉంటుంది కానీ గద్దల వాళ్ళు లాక్కు తన్నుకుపోతున్నాయి
భూమే కాదు ఈరోజు పరిశ్రమల్లో అయినా లేకపోతే చేతి వృత్తులైనా ఎక్కడా కూడా సంపదలో ఎక్కడా వాటా లేదు. అట్లాగే రాజకీయ పెత్తనంలో ఇప్పుడు సామాజిక న్యాయం, ఇప్పుడు మనం 75వ సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తున్నాం. సామాజిక న్యాయం అంటే ఏం చెబుతున్నారు? ఎస్సీ ఎస్టీల్లో కొంతమందికి పదవులు వస్తాయి. ఇప్పుడు మన రాష్ట్రపతి ముర్ము, ద్రౌపది ముర్ము వచ్చింది, మన ఆదివాసీ మహిళని, ఆదివాసీ అందులో మహిళ. ఇంతకన్నా ఏం కావాలి సామాజిక న్యాయానికి? ఓట్లేసిన వాళ్ళు కూడా సామాజిక న్యాయాన్ని చూపెట్టి ఓట్లేశారు. మన రాష్ట్రంలో ఇక్కడ బీజేపీకి ఏమీ లేదు, ఒక ఓటు కూడా లేదు, కానీ 100% ఓట్లు వచ్చినాయి మన రాష్ట్రంలో వాళ్ళకి. ఏమిటి సామాజిక న్యాయం అంటే? ఒకరికి పదవి వస్తేనా? ఆ రకంగా చూస్తే ఇప్పుడు కేంద్రంలో దేశంలో 100కి 100% సామాజిక న్యాయం ఉన్నట్టే. మొన్న ఎవరో పెట్టారు ఫేస్బుక్లో, ప్రధానమంత్రి బీసీ, రాష్ట్రపతి ట్రైబు, ఇంకొకరు నిన్నటిదాకా ఉన్న రాష్ట్రపతికి ఉన్న ఆయన దళితుడు కోవింద్, ఇంకేముంది సామాజిక న్యాయం? ఇంకేం కావాలి? ఇప్పుడు మన రాష్ట్రంలో అత్యధిక పోస్టుల్లో మంత్రులుగా కానీ ఇతర పోస్టుల్లో ఎమ్మెల్యేలు కానీ అగ్రకులేతరులే ఉన్నారు, దళితులు ఎస్టీలు బీసీలే ఉన్నారు. మరి పదవి, కొద్ది మందికి పదవి వస్తే అందరికీ సామాజిక న్యాయం జరిగినట్టేనా? ఇప్పుడు కోవింద్, రామ్నాథ్ కోవింద్ దళితుడు, ఆయన వ్యక్తిగా మంచోడే కావచ్చు, మనకేం ఆయనతో వివాదం లేదు, కానీ ఆయన స్థానం ఏమిటి? మొన్న పార్లమెంటు భవనాన్ని కొత్తదే న్యూ విస్తా అనేటువంటి పేరుతో కడుతూ ఉన్నారు. ఆ భవనం మీద 4 సింహాలు. అసలు సింహం ఇప్పుడు మనకి ఎక్కడ ఈ సింహం అనేది మనం అన్ని చోట్ల చూస్తుంటాం, మన ప్రభుత్వ ఐకాన్. అది సారనాథ్లో అశోకుడి కాలంలో దాన్ని తయారు చేశారు. సింహం అయినా ప్రశాంతంగా ఉంటుంది, భారతదేశం బలమైన శక్తి అయినప్పటికీ మేము శాంతికి చిహ్నం అని చెప్పుకోవటానికి ఆ రోజు అశోకుడు దాన్ని తయారు చేశాడు. ఈరోజు పార్లమెంటు మీద పెట్టిన సింహాలు చూసి వచ్చి మేదపడి గాండి కొరికేస్తామే మెడకాయ అన్నట్టుగా ఉంది, అంత ఉగ్ర రూపంలో దాని ముఖంలోనే కనిపిస్తుంది ఆ ఉగ్రవాదం అంతా. హిందుత్వ ఉగ్రవాదాన్ని అంతా దాంట్లో కలిపోయా పోషించారు. కొన్ని ఏదో ఒకటి విగ్రహం, దాన్ని ఎవరు, పార్లమెంట్ అనేది ఒక పార్టీది కాదు, ఒక ప్రభుత్వాన్ని కూడా కాదు. పార్లమెంట్లో ప్రభుత్వం ఒక అంగమే, ప్రతిపక్షం ఉంటుంది, ఇండిపెండెంట్లు ఉంటారు, ఇతర రాజకీయ పార్టీలు ఉంటాయి. మొత్తం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల యొక్క ప్రతినిధి పార్లమెంటు, దానికి అధిపతి అధ్యక్షుడు. అధ్యక్షుడిగా ఉండే అధిపతిని దానికి ఆహ్వానించలా, నేరుగా ప్రధానమంత్రే దాన్ని ఆవిష్కరించాడు. ఆయన గెస్ట్గాను లేడు, ఆవిష్కర్తగా కూడా లేడు. ఒక దళిత రాష్ట్రపతిని ఇది అవమానించడమా అభినందించడమా? అయితే ఇప్పుడు ఆమెను పెట్టారు పాపం ద్రౌపది ముర్మును ఎక్కడో తీసుకొచ్చేసి, ఆమె పాపం ఏం మాట్లాడో చూడాలి. రాజ్యాంగంలో షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 ఉన్నాయి, మొత్తం గిరిజనుల యొక్క రక్షణ హక్కుల్ని పరిరక్షించేదానికి. మన రాష్ట్రానికి షెడ్యూల్ 5లో ఉన్నటువంటి అంశాలన్నీ మనకు వర్తిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొన్ని చోట్ల షెడ్యూల్ 6లో ఉన్నటువంటి ప్రాంతం వర్తిస్తుంది. ఆమె రాష్ట్రపతి అవటానికి ముందు కానీ అయిన తర్వాత కానీ ఈ 5-6 అంశాల గురించి అస్సలు మాట్లాడినే మాట్లాడాల. ఆమెను డిక్లేర్ చేయడం తోటి వచ్చి చీపురు పట్టుకొని శివాలయం ఊడ్చిపోయింది. ఎందుకంటే ఇంతకుముందంతా జయశ్రీరామ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆర్ఆర్ మహాదేవ్ అంటున్నారు, అందుకని శివాలయం ఎంచుకుందా. కాశీ విశ్వనాథుడిని కొత్తగా రామాలయం అయిపోయింది, రామజన్మభూమి అయిపోయింది, ఎంతమంది బలి కావాలో అంతమంది బలి అయిపోయారు. మరలా కొత్తగా జనాన్ని బలి చేయడానికి ఇప్పుడు కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని వివాదం చేస్తున్నారు. ఒక మసీద్ అక్కడ సృష్టించి ఆడ దానికి దీనికి తగాదా పెట్టి మరలా కొత్త వివాదాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ అయిపోయారు ఎస్సీ ఎస్టీ కాబట్టి సామాజిక న్యాయం వచ్చినట్టు, అందులో మహిళలకు కూడా అందులో. కాబట్టి సామాజిక న్యాయం అంటే అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ దున్నుకోవటానికి, పొలం చేసుకోవటానికి, చదువు ఆరోగ్యం అన్నిటికన్నా మించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు. ఆ రోజు స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ముస్లిం లీగ్ పార్టీ కానీ, అంబేద్కర్ కానీ, ఆ రోజు ఆయన లేబర్ పార్టీ పెట్టాడు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ పెట్టాడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టాడు. 4 స్రవంతులు, ప్రధానమైనటువంటి స్రవంతులు 4, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ముస్లిం లీగు, అంబేద్కర్. వీళ్ళు పోరాడినటువంటి వాళ్ళు, స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులు, యోధులు. స్వాతంత్రం రాకుండా బ్రిటిష్ వాళ్ళకి తత్తులుగా పనిచేసి దేశాన్ని చీల్చడానికి దోహదపడినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే భారతదేశ స్వాతంత్రోద్యమంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, ఆ స్వాతంత్రోద్యమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు,
బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అధికారంలో కూర్చొని స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆజాదీ కా అమృత్, నిన్న మొన్నటిదాకా ఆజాదీ అనే పదం వినిపిస్తూనే ఉలిక్కుపడేవాళ్ళు వీళ్ళు. నువ్వు ఆజాదీ అని పలికితే కేసు, దేశద్రోహం కేసు పెట్టారు. ఆజాదీ అన్నందుకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టారు వీళ్ళు. ఇప్పుడు దానికే ఆజాదీ అమృత్ మహోత్సవం అని వాళ్ళు చెబుతా ఉన్నారు. అటువంటి వాళ్ళు సారథ్యంలో ఈరోజు మనం దురదృష్టవశాత్తు ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సి వస్తుంది. ఏం చేశారో ఈరోజు మనం ఉన్న ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ రోజు అదే గొడవ. ఇండియా పాకిస్తాన్ చీలిపోవటానికి జిన్నాను ముస్లింలకు ఎంత కారణమో, ఆర్ఎస్ఎస్, సావర్కరు వీళ్ళు కూడా అంతే కారణం. రెండు జాతులు, హిందూ జాతి వేరు, ముస్లిం జాతి వేరు. దీని దగ్గర మీరు వేరుగా ఉండండి, మేము వేరుగా ఉండండి. ఇప్పుడు కూడా ఏమంటారు, ఎవరన్నా ఇక్కడ మాట్లాడితే ముస్లిం ఆయుధను వెళ్ళిపో పాకిస్తాన్కి. పాకిస్తాన్ భారతదేశంలో భాగంగా ఉంది, మొన్న మొన్నదాకా స్వతంత్రం వచ్చిన దాకా. ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు, ఎందుకంటే ముస్లింలు కాబట్టి. ముస్లిం అంటే దేశద్రోహులు, కమ్యూనిస్టులు అంటే దేశద్రోహులు, క్రైస్తవులు అంటే దేశద్రోహులు, బౌద్ధులు అంటే దేశద్రోహులు. ఈ దేశంలో బౌద్ధ మతాన్ని పుట్టింది ఎక్కడ, దాని జన్మ భూమి బౌద్ధ మతానికి. ఈరోజు చైనాలో, బర్మాలో, థాయిలాండ్లో, శ్రీలంకలో, మన చుట్టుపక్కల అన్ని దేశాల్లో ఉంది బౌద్ధం, భారతదేశంలో లేదు. ఆ బౌద్ధాన్ని ఆచరిస్తున్న చైనా మనకు శత్రువు, మన దేశంలో పుట్టిన బౌద్ధం. ఆ బౌద్ధాన్ని అణిచివేసింది ఈ హైందవ మతం. మరి ఇప్పుడు మత కల్లోలాల పేరుతో ఇప్పుడు హిందూ ముస్లిం తగాదాలు తెస్తున్నారు. అంతకుముందు వైష్ణవ శ్రీ వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు, రక్తపాతాలు జరిగినాయి చరిత్రలో హిందూ మతంలోనే. ఇప్పుడు మన భారత రామాయణాలు గొప్ప పురాణాలను మనం కీర్తిస్తూ ఉంటాం. రామాయణంలో రాముడు హిందూ అయితే రావణాసురుడు ఎవరు, ముస్లిమా క్రైస్తవా? ముస్లిం క్రైస్తవు కాకపోతే అతను మన ఇండియానా లేకపోతే విదేశీనా? అతను ఎట్లా మనకు శత్రువు, ఎలానే అవుతాడు, ఎలా శత్రువు అవుతాడు రాముడు? మరి ముస్లింలు లేరు కదా అసలు అప్పుడు. లేకపోతే భారతంలో పాండవులు భారతీయులు అని అనుకుంటే, హిందువులు అనుకుంటే కౌరవులు ఎవరు? పాండవులు కౌరవులు ఇద్దరు ఒక తల్లి బిడ్డలే కదా, మూలం ఒకటే కదా, ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలే కదా. మరి అక్కడ హిందువులు ముస్లింలు ఎక్కడ ఉందా కదా, అసలు చరిత్రలో ఎక్కడ కనపడదు మనకి. ఈరోజు హిందుత్వం అనే పేరుతో రాజకీయాలు చేయడానికి దాన్ని తీసుకొచ్చి పెట్టారు. హిందుత్వం అని అంటే కుల వ్యవస్థని పునరుద్ధరించటమే. వాళ్ళు బహిరంగ చెబుతున్నారు కుల వ్యవస్థ చాలా విలు చాలా పవిత్రమైంది. అంట్రాంతనం మన పూర్వకాలంలో లేదట, ఎవరిది, ముస్లింలు తెచ్చిపెట్టారట అంట్రాంతనం. ముస్లింలు ఎప్పుడు వచ్చారు, 12-13 శతాబ్దాలు వచ్చారు అంట్రాంతనం. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల్లో రాసినటువంటి రామాయణ భారతాల్లో లేదా ఉపనిషత్తుల్లో లేదా వేద తర్వాత వచ్చిన వేదాల్లో, మొదట్లో లేకపోయిన తర్వాత వచ్చిన వీటన్నిటిలో ఉంది. శంభుకుని ఎందుకు చంపారు, ఏకలవ్యుని ఏలు ఎందుకు తీసుకున్నారు, ఎంత ముస్లింలా తీసుకుంది ఏకలవ్యుడు ఏలు తగ్గొట్టిన వాళ్ళు ముస్లింలా, శంభుకుడు తల నరికిన వాళ్ళు ముస్లింలా. కాబట్టి ఈ కుల వ్యవస్థ ఒక అనాగరికమైనటువంటి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి కుల వ్యవస్థని ఈ దేశం మీద వృద్ధి, దానికి పవిత్రతను చేకూర్చి దాన్ని బలపరుస్తున్నటువంటి మనుస్మృతికి ఒక రాజ్యాంగబద్ధమైన స్థానం కల్పించి, అసలైన రాజ్యాంగం అంటే మనుస్మృతి అట. ఆ రోజు బీజేపీ నాయకులు పార్లమెంట్లో 1951లో అంబేద్కర్ 48 మధ్య ఈ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రతిపాదిస్తున్నప్పుడు, మనకి ఈ రాజ్యాంగం ఎందుకు, బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం, మనకు అసలైన రాజ్యాంగం ఉంది మనుస్మృతి అని చెప్పి వాళ్ళు వాదించారు, రాశారు పత్రికలు, వాళ్ళ ఆర్గనైజర్లో వాళ్ళ పత్రికలో వ్యాసాలు కూడా ఏమైనా చరిత్ర చెరిగిపోయాయి కాదు, ఉన్నాయి. ఈ జెండా ఏంటి, 3 రంగుల జెండా ఎక్కడి నుంచి వచ్చింది, మంది కాషాయ జెండా. అసలు కాషాయ జెండా ఎక్కడుంది మన చరిత్రలో, మనకు ఎప్పుడు కనిపిస్తుంది కాషాయ జెండా? 15-16 శతాబ్దాల్లో కనిపిస్తుంది, అది మరాఠాలో, కొన్ని మధ్యప్రదేశ్లో, కొన్ని ప్రాంతాల మధ్య, ఒక రకంగా చెప్పాలంటే మధ్య భారతంలోనే. ఆ తర్వాత ఉత్తర భారతానికి ఉంది, దక్షిణ భారతంలో అసలు లేనే లేదు ఎప్పుడు. మన స్త్రీలు మొట్టమొదటి నుంచి తిలకం పెట్టుకుంటారు, లేకపోతే పారాణి రాసుకుంటారు. తిలకం పారాయణ అంతా ఎరుపు రంగులోనే ఉంటుంది, అయితే పసుపు లేకపోతే ఎరుపు. మధ్యలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాషాయం, సన్యాసులు వేసుకో కట్టుకునేటువంటి ఇది. కాబట్టి మన జెండాని వాళ్ళు ఒప్పుకోలేదు, 2002 సంవత్సరంగా జాతీయ జెండాని ఎగరేయలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ, అసలు ఒప్పుకోలే, ఎగరేయలేదు.
వీళ్ళు ఇప్పుడు దేశభక్తి ఉంది రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. దేశద్రోహం పాల్పడినటువంటి వాళ్ళే. ఇప్పుడు మనకు ఉంటాయి కదా కొంగ జపం అంటాం. కొంగ జపం అంటే కొంగ నది ఒడ్డున నిలబడి చేపలు దొరకలేదని ఒంటి కాలు మీద నిలబడి జపం చేస్తూ ఉంటుందట. చేపల దగ్గరకు వచ్చి దాన్ని చూసి ఏదో మారిపోయింది, యోగి అయిపోయింది కొంగ, మనల్ని ఏం తినదలేని దగ్గర పోయి ఫ్రెండ్షిప్ చేద్దాం దగ్గరికి వెళ్ళినట్టు రా అంటే నేను పిలవగానే దగ్గరకు చేపలు పోగానే మొత్తం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టప్ప టప్ప మన ముక్కును కొట్టేసి అన్నీ తినేసేసి అలాంటి కొంగ జపం ఈరోజు దేశభక్తి గురించి వీళ్ళు చేస్తున్నది. రోజు విదేశీ పెట్టుబడులే రావాలి, మనకి విదేశీ కంపెనీలు రావాలి, విదేశీ సిద్ధాంతాలు కావాలి, కానీ స్వదేశీ మీరు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు. వీళ్ళ సిద్ధాంతాల్లో హిట్లరు ముసోలినే వాళ్ళకి దేవుళ్ళు. రాముడు అనేది జనాన్ని నమ్మించడానికి అసలు దేవుళ్ళు వాళ్ళకి హిట్లర్ ముసోలినే. ఇప్పుడు మోడీ రోజు ప్రపంచం తిరిగి పెట్టుబడి తండి పెట్టుబడి, మేమే భారత ప్రపంచంలో అగ్రగామి అంటారు. మనమే ఇతర దేశాలకు పంపొచ్చుగా సరుకులను ఎగుమతి చేయొచ్చుగా. ఇప్పుడు చైనాను పట్టుకొని రోజు ఆడిపోసి తిడుతూ ఉంటారు, చైనా నుంచి నిషేధించాలంటారు. నేను అడుగుతున్నాను, చైనాను మీకు దమ్ముంటే నిషేధించండి మొత్తం తెల్ల, మేము బలపరుస్తాం మిమ్మల్ని, మేము రెడీ బలపరచడానికి. మాకు చైనా అంటే ప్రేమేం లేదు మనకెవరికి. ఇరుగు పొరుగు దేశాలు అన్నిటితోనూ సత్సంబంధాలు కలగకుండా తగాదాలు లేకుండా అన్నదమ్ములు లేకుండా మనకు ఖర్చు తగ్గుద్ది, మిలిటరీ ఖర్చు తగ్గలేదు, ఆ డబ్బు అంతా అభివృద్ధికి ఉపయోగించవచ్చు, సంక్షేమానికి అభివృద్ధికి. చైనాతో తగాదా ఎవరు మనం కోరుకోవటం లేదు. ఈ ప్రభుత్వం చైనా వ్యతిరేకంగా రోజు మాట్లాడుతుంది కానీ ఎందుకు నిషేధించలేదు? చైనాని నిషేధిస్తే అందరికన్నా మొదట మునిగిపోయేది అంబానీ అదానీలే, అంతగా ఆధారపడ్డారు వాళ్ళ దిగుమతుల మీద. ఇప్పుడు ఏంటి నిషేధించారు, 50 యాప్లు ఊరు పేరు అడ్రస్ లేని యాప్లు నిషేధించారు. ఇది వాళ్ళ గొప్పతనం. అదేదో అంటారు వీరుడు పాత మన సినిమా నాటకం వేస్తారు మనకి బాలనాగమ్మ నాటకంలో క్యారెక్టర్ ఉంటుంది మాయలపక్కి రాక్షసుడు హాస్యగాడు మొత్తం ప్రపంచాన్ని వేసిన చుట్టేసి నేను జయిస్తానంటుంటాడు తుపాకీ వీరుడు అని ఏదో చెబుతారు కదా. అంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటాం కదా. అది తప్ప ఇప్పుడు చైనాతో మన ఘర్షణ మొదలైన తర్వాత ఈ ఏడాదిలో 2021-22లో చైనా నుంచి మన ఇండియాకు దిగుమతులు రెట్టింపయ్యాయి. ఎవరు దిగుమతులు చేసుకుంటుంది ఎవరు? గవర్నమెంట్ ఎందుకు ఆపలేదంటే చెప్పే మాటలకి చేతలకి జనంలో చైనా వ్యతిరేకత. ఎందుకంటే కమ్యూనిస్టులు బలపడకూడదు, సామాజిక న్యాయ ఉద్యమకారులు బలపడకూడదు, అభ్యుదయవాదులు బలపడకూడదు, వాళ్ళందరినీ అణిచిపెట్టడానికి చైనా వ్యతిరేకతను ఒక ఆయుధంగా చేసుకుంటున్నారు. ఆచరణలోకి వచ్చేసరికి చైనాకు దొత్తులుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళే. వాళ్ళతోటి వ్యాపార సంబంధాలు, వాళ్ళతోటి అన్ని రకాలైనటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళు దేశభక్తులు కాదు, దేశం మీద వాళ్ళ ప్రజల మీద అసలు ప్రేమ లేదు. రాముడు అంటే ఏంటి? జై శ్రీరామ్ అంటుంటారు. రాముడు అంటే ఒక మాట మీద నిలబడేవాడు. జనానికి తెలిసింది అది, తండ్రికి ఇచ్చిన మాట కోసం తనయుడు రాముడు అడవులకు పోయాడు. పురాణం కరెక్టా కాదా కాసేపు పక్కన పెడదాం, కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను వెళ్ళాడు అడవులకి. కానీ ఆ మోడీ ఏం చేస్తున్నాడు, బీజేపీ వాళ్ళు మోడీ ఏం చేస్తున్నారు, అధికారం కోసం ఇచ్చిన మాటల్ని తలదన్ని అవతల పడేస్తా ఉన్నారు. ఈ మొత్తం ఈ 8 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి ప్రజల కోసం ఒక మంచి పని చేసాం మేము అని చెప్పమని చూద్దాం. కరోనాలో ప్రజలను ఆదుకోవటం దగ్గర నుంచి ఏదైనా సరే ఒక్క మంచి పని చేసాం మేము ప్రజల కష్టాలు ఉన్నప్పుడు చెప్పమని. ఏమిటయ్యా మీ విజయాలంటే ఏం చెబుతారు? 370 ఆర్టికల్ ఎత్తేసాం, రామజన్మభూమి కట్టాము, లేకపోతే పెద్ద నోట్లు రద్దు చేసాము, జిఎస్టీ తెచ్చాము. ఇవి వాళ్ళు విజయాలకు చెప్పుకునేది. ఒక్కటంటే ఒకటన్నా ప్రజలకు ఉపయోగపడుతుందా? జిఎస్టీ అంటే బాధటమే, రామజన్మభూమి అంటే చంపటం, లేకపోతే పెద్ద నోట్లు రద్దు అంటే జేబులో ఉన్న డబ్బులు లాగేసుకోవటం, 3-70 ఆర్టికల్ అంటే మన తలకాయగా ఉన్నటువంటి దేశాన్ని తగ్గొట్టేయటం, రాష్ట్రాన్ని తగ్గొట్టేయటం, ముస్లింలను శత్రువులుగా చూడటం, ఇయే కదా. ఇందులో ప్రజలకు సంబంధించింది ఏమిటి? పోనీ ఇచ్చిన మాట ఒకటన్నా, రెట్టింపు ఆదాయం చేస్తాం రైతులకి, చదువుకున్న వాళ్ళకి 2 కోట్లు ఉద్యోగం ఇస్తాం, విదేశంలో దొంగ డబ్బును తెచ్చి 15 లక్షలు ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్లో వేస్తాము, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాం, ఇందులో ఏదైనా ఒకటన్నా అమలు చేశారా? పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, ఇవన్నీ వాళ్ళు ఇచ్చింది. గ్యాస్ ధరలు అయితే అందరికీ తెలుసు, ఇవి అమలు చేయలేదు. పోనీ సామాజిక న్యాయం రోజు ప్రచారం కోసం చెబుతున్నారు. అంబేద్కర్ పుణ్యాన్ని నేను దేశ ప్రధాని అయ్యానని చెబుతూ ఉంటాడు. అంబేద్కర్ పెద్ద ఉగ్రహం కూడా పెట్టిస్తానన్నాడు. ఈరోజు ఈ 7-8 ఏళ్లలో దళితుల మీద, ఆదివాసీల మీద, మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగాయి.
ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు దేశం ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతంగా పెరిగింది. కొని దాడులు జరిగిన చోట న్యాయం జరుగుతున్నదా? కనీసం అయిపోయిన తర్వాత అన్న ఐపీసీ సెక్షన్ కింద బుక్ అయినటువంటి కేసుల్లో 32% కేసుల్లో శిక్షలు పడుతూ ఉంటే ఐపీసీ కింద పోలీసులు కట్టిన కేసుల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం కింద బుక్ అయిన కేసుల్లో 24% కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. అంటే సాధారణ చట్టాల్లో పడేటువంటి శిక్షలు కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు పట్టంలో ఎక్కడన్నా మనకు అన్యాయం జరిగి ఇప్పుడు మన రఘురామ్ చెప్పాడు మూలపూట దగ్గర నుంచి మన చెంగరాయకొండ ఈ ఘటనలో జిల్లాలో ఎన్ని జరిగినాయి అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద దాడులు చేసి ఎలా చంపేశారు ఇవన్నీ మనకు రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. ఎన్న పోలీస్ పోవటం వాళ్ళని అదిరించో బెదిరించో కౌంటర్ కేసులు పెట్టు వాళ్ళ రాజీలకు తీసుకురావటం. రాజీ చంపితే రాజీ ఏమిటి? అత్యాచారం చేస్తే రాజీ ఏమిటి? భూములు లాక్కుంటే రాజీ ఏమిటి? చేతిలో 10 రూపాయలు పెట్టేసి గమ్ము నుండి కేసు ఉత్తరా చేసుకోమంటే దానికి ఎదురు కేసులు పెట్టడం, ఇది ఈరోజు జరుగుతున్న సామాజిక న్యాయం. అందుకని సామాజిక న్యాయం జరగాలనంటే మనం సంఘటిత పడాలి. 75 ఏళ్ల స్వాతంత్రంలో సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛా ప్రజాస్వామ్యాన్ని ఏ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగం వచ్చి ఒక రాజ్యాంగం ఈరోజు వరకు బలహీన వర్గాలకు ఒక రక్షణగా ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి విధ్వంసం చేస్తూ ఉంటే దాన్ని కాపాడుకుంటూ ఒక అడుగు ముందుకు వేయాలి మనం. కాబట్టి ఈ సామాజిక న్యాయం కోసం ఎట్లయితే 75 ఏళ్ల క్రితం మన పూర్వీకులు త్యాగాలు చేసి పోరాడారో దేశ స్వాతంత్రం కోసం అలాంటి మరో స్వాతంత్ర పోరాటాన్ని మనం సిద్ధపడాలి. ఈరోజు సామాజిక న్యాయం కోసం అది అన్ని తరగతుల్ని వర్గాలని కూడగట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఒంటరి వాళ్ళు కాదు, మహిళలు ఒంటరి వాళ్ళు కాదు, యావత్ సమాజం ఈరోజు సామాజిక న్యాయం తరపు నిలబడి పోరాటాన్ని నడుం కట్టాలనేటువంటి ఒక సందేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని 75 ఏళ్ల స్వాతంత్రం సామాజిక న్యాయం అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా డిఎస్ఎంఎం ఇక్కడ కేవీపీఎస్ నిర్వహిస్తూ ఉన్నాయి. రేపు రాబోయే 15 వరకు కూడా క్యాంపెయిన్ లాగా ఊరూరికి ఈ క్యాంపెయిన్ మనం ముందుకి జనంలోకి తీసుకుపోవాలి. సామాజిక న్యాయం కోసం అందరిని సంసిద్ధం చేయాలి పోరాటాలకి. ఐక్యత మన మధ్య చీలికలు పెట్టి ఉపకులాల పేరుతోటి లేకపోతే ప్రాంతాల పేరుతోటి పార్టీలు అన్నిటికన్నా మించి రాజకీయ పార్టీలుగా చీల్చి నువ్వు ఆ పార్టీ మేము ఈ పార్టీ అని చెప్పి ఈ రకంగా ప్రజలను చీల్చి బలహీనపరిచినటువంటి స్థితి నుంచి ఐక్యం చేసి అందరినీ మన హక్కుల సాధన కోసం ముందుకు నడిపించేదానికోసం 75 ఏళ్ల స్వాతంత్ర స్ఫూర్తి మనల్ని ముందుకు ఇవ్వాలి. ఏ స్వాతంత్రోద్యమంలో అయితే ముందు పీట నిలబడి అంబేద్కర్ స్వాతంత్ర మన రాజ్యాంగ రచనకు పూనుకున్నాడో ఆ స్ఫూర్తితోటి మన కేవీపీఎస్ ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.